బాలబాబు గారికి, బాలబాబు గారు నందమూరి గారి కుటుంబానందరికీ, అండ్ అంతకంటే ముఖ్యంగా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. నా స్థాయికి, మన ఆలోచన స్థాయికి, ఏ స్థాయికి, ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయి అన్నిటికీ కన్నా చాలా పెద్ద వ్యక్తి, ఒక పెద్ద పేరు. అలాగే దత్తాత్రేయ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ఒక వ్యక్తి గురించి ఇందాక మా తోటి నటులందరూ మాట్లాడినట్టు, ఒక రాముడి గురించో కృష్ణు గురించో మనం ఎక్కువ మాట్లాడడం కన్నా ఎక్కువ వాళ్ళ గురించి మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం. పొద్దున్న లేగిస్తే రాత్రి నుంచి ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ అనుభవించాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు అచీవ్మెంట్స్ని, వాళ్ళ దారిని, వాళ్ళు వేసిన దారుల్ని వాటిల్లో నడుస్తూ వాటిని గుర్తు తెచ్చుకోవడంలో వచ్చే ఆనందం అంతా ఇంతం కాదు. ప్రతిరోజు ఒక సినిమా సెట్కి వెళ్ళిన ప్రతి ఆర్టిస్ట్ నాతో సహా ఈ పేరుని గుర్తు తెచ్చుకోకుండా ఉండరు. సినిమా ఇండస్ట్రీ ఏంటి, వాట్ ఈస్ ద సినిమా ఇండస్ట్రీ, వాట్ ఈస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చాటి చెప్పిన దేశాలన్నిటికీ, మన ఇతర రాష్ట్రాలందరికీ చాటి చెప్పిన ఏకైక వ్యక్తి, మనకి ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి, ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి నడిచిన ఒక ఇండస్ట్రీ, అలాంటి వ్యక్తి పనిచేసిన ఒక ఇండస్ట్రీలో మేమందరం పనిచేస్తున్నాం అంటే దానికంటే ఒక గొప్ప గర్వంగా, గొప్ప ఫీలింగ్, అంతకన్నా గర్వంగా, దానికి మించి నాకు గర్వంగా ఫీల్ అవ్వడానికి ఇంకేమీ లేదు. పైగా నాకు ఎక్కువసారి ఆయన కలవలేదు, బట్ ఒకే ఒకసారి కలిశాను. బహుశా నాకు 5వ క్లాసో 6వ క్లాసో, నేను పురంధేశ్ గారి అబ్బాయి, స్కేటింగ్ క్లాసెస్ చేసేవాళ్ళం రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్లో. మార్నింగ్ బహుశా మార్నింగ్ 5:30 6 o'clockకి మా స్కేటింగ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత అబ్బాయి రితేష్ చెప్పాడు, ఒకసారి మా తాత ఇంటికి వెళ్దామా అని. అప్పట్లో ఆయన బహుశా సీఎం అనుకుంటా, నేను అన్నాను నాకు అసలు అంత 5th 6th క్లాస్లో అసలు సీఎంకి సెక్యూరిటీ ఉంటుంది, అది వెళ్ళగలవా లేదా అని కూడా చెప్పే అవగాహన లేదు నాకు. ఓకే అన్నాను. అలాగే స్కేటింగ్ చేసుకుంటూ పురంధేశ్ గారి ఇంటి నుంచి అలా కిందకి వెళ్తే రామారావు గారి ఇల్లు ఉంది. అప్పుడు బహుశా 6:10 అయి ఉంటుంది. అప్పటికి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి, ఆయన కలిసేసి వెళ్ళిపోదు అంటే మార్నింగ్ మీరు అందరూ విన్నట్టే ఎప్పుడో 3:30 ఎప్పుడో లెగిసి ఆయన ఎక్సర్సైజ్లు అన్నీ ఫినిష్ చేసుకుని స్నానం చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ కుట్టినారు. మొదటిసారి ఆయన అప్పుడే కలిశాను. మీరందరికీ తెలిసినట్టే, అందరూ మాట్లాడుకున్నట్టే ఇంత పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వయసులో కూడా ఎంతో హెల్దీగా నాన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అలాంటి అదృష్టం కలిగిన నాకు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ పురంధేశ్వరి ఆంటీ అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఈ పేరు బ్రతికుంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం దేశం దేశంలో తెలుగువాడి సినిమా కానీ దాని కానీ గొప్పగా మాట్లాడుకుంటున్నారు, సౌత్ ఇండియన్ సినిమా చాలా బాగుందని. ఇవన్నిటికీ ముందు ఈ ఒక్క ఎన్టీఆర్ గారు ఆ కాలమే మన పవర్ ఏంటో చాటి చెప్పిన రోజులు మనం గుర్తు మర్చిపోకూడదు, గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుండిపోయేలాగా ఒక చేసే ఫంక్షన్స్ ఇలాగ చాలా చాలా ముఖ్యం. అలాంటి ఫంక్షన్ని నిర్వహించిన మా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి గారి ఫ్యామిలీ